రాష్ట్రంలో వచ్చింది కాలం తెచ్చిన కరువు కాదని కాంగ్రెస్ తెచ్చిన కరువు అని అన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కేసీఆర్ పర్యటనతో కదిలిన ప్రభుత్వం కాళేశ్వరం నుంచి ప్రస్తుతం నీటిని విడుదల చేస్తుందని అన్నారు. కాళేశ్వరాన్ని ప్రభుత్వం విఫల ప్రాజెక్టుగా చూపే ప్రయత్నం చేస్తుందని, ఇప్పుడు హడావిడిగా నీళ్లు విడుదల చేశారని అన్నారు కేటీఆర్. ఇదేదో కాలం తెచ్చిన కరువు కాదు, ఇది అచ్చంగా ఈ అసమర్థ కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన కరువు అనే మాట నేను కాదు, ఇవాళ రాష్ట్రంలోని ప్రజలందరూ కూడా అంటా ఉన్నమాట. ఒకవైపేమో కాళేశ్వరం ప్రాజెక్టు విఫల ప్రాజెక్టుగా చిత్రీకరించి అందులో ఏదో జరిగిపోయింది అనే ఒక భ్రమ కల్పించి కాళేశ్వరమే ఫెయిల్యూర్ అనే ఒక బద్నాం చేయడానికి ఉద్దేశపూర్వకంగా అక్కడ నీళ్లు ఉండి నీళ్లు ఇవ్వకుండా నిన్న కేసీఆర్ గారు నల్లగొండకి సూర్యాపేటకు వచ్చిపోతే ఆ దెబ్బకు జడిసి 5 తారీఖు నాడు కేసీఆర్ గారు కరీంనగర్కు వస్తున్నారంటే ఆ దెబ్బకు జడిసి నిన్న నంది పంప్ హౌజ్ గాయత్రి పంప్ హౌజ్ లో నిన్న నీళ్లు చాలు చేసి ఎల్లంపల్లి నుంచి నీళ్లు ఎత్తిపోసి ఇవాళ కరీంనగర్ లో అక్కడ నీళ్లు ఇస్తా ఉన్నారు. ఎక్కడెక్కడైతే పంట నష్టం ఇవాళ లక్షల ఎకరాల్లో జరిగిందో ఎకరానికి 25,000 రూపాయలు పంట నష్ట పరిహారం చెల్లించాల్సిందే. తప్పకుండా ఇది మీరు తెచ్చిన కరువు, మీరు తెచ్చిన సమస్య, రైతాంగానికి ఇది మీరు పెట్టిన ఒక తెచ్చిన దుస్థితి కాబట్టి 25,000 నష్టపరిహారం ఇచ్చి తీరాల్సిందే నెంబర్ వన్. నెంబర్ టూ, ఇప్పటి వరకు ఒక్క మంత్రి గాని ముఖ్యమంత్రి గాని రైతుల దగ్గరికి వచ్చి పలకరించిన పాపాన పోలేదు. వాళ్ళ ప్రధాన ప్రతిపక్షంగా బీఆర్ఎస్ ఏమో మొత్తం వ్యవసాయ క్షేత్రాలు తిరుగుతుంటే, పంట పొలాలు తిరుగుతుంటే, ఎక్కడికక్కడ రైతులను కలిసి వారిలో ధైర్యాన్ని నింపే ప్రయత్నం చేస్తుంటే ముఖ్యమంత్రి గారు ఎక్కడున్నారండి? మంత్రివర్గం ఎక్కడున్నది? రైతాంగానికి ధైర్యం చెప్పే బాధ్యత మీ మీద లేదా?